వెల్కమ్ బ్యాక్ టు మై ఆర్టిస్టలీ. మగవారి షర్ట్స్కి కుడివైపు, ఆడవారి షర్ట్స్కి ఎడం వైపు గుండీలు ఉంటాయి, ఎందుకలా అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే ఈ వీడియో చివరి వరకు చూడండి. గుండీలు మొదట 17వ శతాబ్దంలో యూరోప్లో వాడుకలోకి వచ్చాయి. కేవలం ధనికులు వాడే ఖరీదైన దుస్తులకు మాత్రమే వాటిని కుట్టేవారు. ఆ కాలంలో అక్కడి సంపన్న కుటుంబాల్లోని పురుషులు తమ దుస్తులను తామే ధరించిన, స్త్రీలకు మాత్రం సేవకులు ధరింప చేయడం హోదా చిహ్నంగా ఉండేది. అందుకే సేవకులకు అనువుగా ఉండేందుకు స్త్రీల చొక్కాలకు ఎడం వైపున గుండీలు కుట్టడం మొదలైంది. ఇక పురుషుల దుస్తులు గుండీలు కుడివైపున ఉండడానికి కారణం కేవలం వారు స్వయంగా దుస్తులు ధరించడమే కాదు, మరో కారణం కూడా ఉంది. నడుముకు ఉండే ఒరలోంచి వారి కుడి చేతితో కత్తిని లాగేటప్పుడు గుండీలు దుస్తులకు ఎడం వైపు ఉంటే అవి కత్తికి అడ్డుకునే ప్రమాదం ఉంది. అందువల్ల కూడా మగవారి దుస్తుల కుడివైపును కుట్టడం అవసరమైందట. ఒకప్పుడు సౌలభ్యం కోసం ప్రారంభమే, ఆ తర్వాత అలవాటుగా కొనసాగి ఇప్పుడు స్త్రీ పురుషుల షర్ట్ల మధ్య తేడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతోంది గుండీల అమరిక. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకుండా చూడడానికి ఇప్పుడే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.